నాని సరసన జెంటిల్మెన్ సినిమాలో నటించిన నివేదా థామస్ ను అప్పట్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ నటిస్తున్న జయలవకశ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ నాని సరసన నిన్ను కోరి సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. జయలవకశ కంటే ముందే నిన్ను కోరి సినిమా ఆడియన్స్ ముందుకు రావటం, సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నివేదాకు ఆఫర్లు బాగానే వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా శర్మానంద్ ప్రకాష్ గోవిలముడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే కొత్త సినిమాలోను నివేదాకు అవకాశం దక్కబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదట శర్మానంద్ సరసన కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకున్న, ఆ తర్వాత రేస్ లోకి నివేద వచ్చినట్టు సమాచారం. కీర్తి సురేష్ పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లనే ఈ ఛాన్స్ నివేద ఖాతాలో పడనుందని కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ ప్రకాష్ గోవిలముడి నివేదను కలిసి స్టోరీ వినిపించాడని, ఆమె కూడా ఈ ప్రపోజల్కు సానుకూలంగా స్పందించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కీర్తి స్థానం నివేదకు దక్కితే కేరళ భామకు మరో కేరళ భామ పోటీ ఇవ్వటం ఖాయమనే చెప్పాలి.